చంద్రబాబును నిండా ముంచేసిన లూధ లోకేష్ ఢిల్లీకి అందుకే పాపం చంద్రబాబు కాలం ఎదురు తిరగడం అంటే ఇదే జాతీయ రాజకీయాలలో చక్రాలు గిరగిరా తిప్పిన ఆయనకు ఇప్పుడు చెప్పలేని దొర జగన్ కేసుల్లో పెట్టేయడం అరెస్ట్ చేయడం ఏసీబీ కోర్టు కూడా క్వాష్ కు అంగీకరించలేదు రిమాండ్ రిపోర్టుకు ఓకే చెప్పింది రిమాండ్ కు పంపించేసింది చివరకు హౌస్ రిమాండ్కు నో చెప్పింది ఇంకా కేసులున్నాయి అవి వరుసగా పైన పడుతూ ఉంటాయి అనవసరంగా ఏం పీకగలవు జగన్ అని సవాల్ చేసి తప్పు చేశానేమో అనుకుంటూ ఉండవచ్చు బహుశా ఒక్కడే జైలులో కూర్చుని కాలం బాగా లేదు అని చెప్పడం దేనికంటే ఎవరు సజెస్ట్ చేశారో గానీ సిద్ధార్థ లోధ్రాను లాయర్ గా తీసుకోవడం కూడా బ్యాడ్ డేస్లో భాగమే భారీ ఖర్చుకు సిద్ధపడి ప్రత్యేక ఫ్లైట్లో తీసుకొచ్చినా సరే ప్రభుత్వ లాయర్ పొన్నవోలు ఎదుట సదరు లోధ్రా వాదనలు వెలవెలపోయి ఓడిపోవాల్సి వచ్చింది వరుసగా సిఐడి పెడుతున్న ఛార్జీలను సిద్ధార్థ లోధ్రా తట్టుకోలేకపోతున్నాడు కోర్టును కన్విన్స్ చేయలేకపోతున్నాడు మరోవైపు కోర్టు తీర్పు రాకముందే ఆయన విక్టరీ సింబల్ చూపించాడు అప్పుడే అర్థమైంది ఈ లాయర్ ఏదో తేడాగా ఉన్నాడని కానీ చంద్రబాబు లోకేష్ లకు ఇంకా తనపై నమ్మకం ఉన్నట్టుంది అందుకే వేరే ప్రముఖ లాయర్ల జోలికి పోవడం లేదు అసలు ఈయన ప్రొఫైల్లో ఏదైనా ప్రముఖ కేసుల్లో ప్రూవ్ చేసుకున్నవి ఉన్నాయా అని తాజా డౌట్ మొదట ఓ సిక్కు గురువు సూక్తిని ట్వీట్ చేశాడు అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు కత్తి అందుకోవడమే శరణ్యమంటాడు ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు కేసుకు సంబంధించి ఆ జఫర్నామా సూక్తిని వర్తింపజేసి భాష్యానికి దిగడం ఓ మూర్ఖపు ట్వీట్ ఆ సూక్తి వేరే సందర్భంలో వాడితే పర్వాలేదు ఇక్కడ సదరు లాయర్ సిఖమణి ఎవరిని కత్తులు పట్టుకోమంటున్నాడు అంటే హింసకు దిగండి అదే మిగిలిన మార్గం అని సూచిస్తున్నాడు నువ్వేం న్యాయవాదివయ్యా బాబు అది అయిపోయింది కదా తాజాగా వివేకానందుడు సూక్తి ఒకటి వదిలాడు కర్మయోగంలో చెప్పాడట వివేకానందుడు ఓహో కర్మయోగం చెప్పింది గీతలో శ్రీకృష్ణుడు కాదన్నమాట వివేకానందుడి ప్రవచనమా పెద్ద లాయర్ అన్నారు ఆహో అన్నారు ఇదేనా ఆ న్యాయ మేధావి మేధస్సు ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను అపహాస్యాన్ని పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలని తన ట్వీట్లో సిద్ధార్థ లూద్ర పేర్కొన్నాడు అలాగే న్యాయం ధర్మం కోసం నిలబడిన సిక్కు గురువు చెప్పిన సూక్తులను అర్థం చేసుకుని వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు అన్ని నిజమేగానే ఏమిటి ఫ్రస్ట్రేషన్ తేలికనుకున్న కేసు కాస్త జీర్ణం కావడం లేదా ఇప్పట్లో చంద్రబాబును బయటకు తీసుకువచ్చే సూచనలు ఏమీ కనిపించడం లేదా న్యాయవాదిగా తన కక్షిదారి గురించి వాదిస్తాడు న్యాయవాది ఫలితం ఎలా ఉన్నా సరే స్థిత ప్రజ్ఞతతో తదుపరి స్టెప్ గురించి ఆలోచిస్తాడు కానీ నేంటో మరి ఈ ట్వీట్ల కుంగుబాటు ఏంటో వాట్ నెక్స్ట్ తనకు అర్థమైతే కదా రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబుతో ములాఖత్ అయ్యాడు ఆ తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యాడు వివరణలు ఇచ్చుకుంటున్నాడా లేక చంద్రబాబు ఫ్యాన్స్ చేసే వాదనలతో బుర్ర గిరున తిరిగిపోతున్నదా లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సైబరాబాదును కట్టాడు ఐటీ ఉద్ధరించాడు నిప్పులా బతికాడు కంప్యూటర్ కనిపెట్టాడు మొబైల్ ఆవిష్కరణ ఆయన పుణ్యమే రాజమండ్రి జైలు తనే కట్టాడు అలాంటిది చంద్రబాబును అరెస్టు చేస్తారా ఎంత ధోరణం ఇవి చంద్రబాబు ఫ్యాన్స్ వాదనలు ఇవన్నీ సరే అంగీకరిద్దాం ఇవన్నీ చేశాడు కాబట్టి అవినీతి అక్రమాలకు పర్మిషన్ ఇచ్చినట్ల లేక కేసుల నుంచి ఇమ్యూనిటీ లభించినట్లా ఈ వాదనలతో తటస్థులకేం కర్మ చంద్రబాబు లాయరే జుత్తు పట్టుకుంటున్నట్లున్నాడు పాపం అవును ఎలాగూ ఇండియా కూటమి వైపు మొగ్గుతున్నట్టున్నాడు కదా చంద్రబాబు కపిల్ సిబల్ ను పిలిపించలేకపోయారా అయితే ఏకంగా సుప్రీం తలుపులను అర్ధరాత్రి తెరిపించగలడు అయ్యో సమయానికి చంద్రబాబుకు గుర్తుకు రానట్టు